சாந்தமா. రేయ్ మేడం కాల్ చేస్తుంది. హలో నమస్తే మేడం. అలాగా మేడం. నిజం చెప్పు అంతమ్మా. నిజం చెప్తావా లేదా? భీమవరంలో ఏం జరిగింది? అబ్బా ఓ ఓ వదులు 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 చెప్తా. వస్తున్నా. ఎవరు వచ్చినట్టుంది? కాంతమ్మ వచ్చేసేవా? ఇన్ని రోజులు ఎక్కడెక్కడ వెతకమో తెలుసా? ఇక చాలా ఆపమ గారు, నాకంతా తెలిసిపోయింది. ఎందుకు ఇలా చేశారు? నీనా? నేనేం చేశానే? ఇక నటించొద్దమ్మ గారు, మీరే నన్ను కిడ్నాప్ చేయించారని నాకు తెలిసిపోయింది. అవునే, నేనే చేయించాను. ఆ కాంతమ్మను కొట్టేని నిజం చెప్పించండి. అయినా ఇదంతా నీకెవరు చెప్పారే? నువ్వు డబ్బులిచ్చి పంపించడమని నాలుగు తంటే వాడే చెప్పాను నిజం. నిజం చెప్పు. చెప్తా చెప్తా చెప్తా. వచ్చుదా మేడం. ఎందుకు నన్ను కిడ్నాప్ చేయించారు అమ్మగారు? ఎందుకంటే నీకు ఆయనకు మధ్య ఏదో సంబంధం ఉందనిపించిందే. అలా నాలో ఉన్న కోపం నీ మీద కసిగా మారింది, అందుకని నిన్ను కిడ్నాప్ చేయించింది. అవును, మీరు అనుకున్నట్టే మీ ఆయనకు నాకు సంబంధం ఉంది. అసలు భీమవరంలో ఏం జరిగిందంటే, సార్ ఎండ ఎక్కువ ఉంది, వెళ్దాం రాండి సార్. ఆ గుడి దగ్గర ఇంకో పొలం ఉంది, చూసుకుని పోదాంలే సార్. కొట్టుకుంటుంది, వెళ్ళిపోదాం రాండి సార్. ఇలాంటి మూడో నమ్మకాలు అమ్ముతావరా? నోరు మూసుకుని పోదా. నా కూతురుకు పెళ్లి అయ్యేటట్లు చూడు స్వామి. ఏయ్, ఈ దండ దేవుని సన్నిధిలో విసిరేస్తాను, ఎవరు మెల్లో పడితే వాడే నా ఇంటర్లు. సరే గారు. అదే లేరా, ఫీల్డ్ దగ్గరలోనే ఉంది. దండ ఎవరు మెల్లో పడిందో చూసి వాడిని మన ఇంటికి తోలుకొచ్చేసేయ్. సరే అయ్య గారు. సార్ నాకేదో అనుమానంగా ఉంది సార్. నువ్వు భయపడి చంపు కదా. మా అయ్యగారు రమ్మంటున్నారు. ఎవడరా నువ్వు? వింటున్నావు? ఎవరు మీ అయ్యా? ఎందుకు రమ్మంటున్నాడు? వస్తావా లేదండి? ఎత్తుకుని వెళ్ళాలా సార్? వీడు చూసి వింటున్నాడు, మనకెందుకు గొడవ? పదా. మర్యాద మర్యాద మర్యాద. ఏంది దేవుడా నాకు ఈ కర్మ? పా. మర్యాద మర్యాద మర్యాద. అయ్య గారు తోలుకొచ్చా? సరే నువ్వు. అల్లుడు గారు. ఏంద్రా ఇది? అల్లుడు గారా? అవును అల్లుడు గారు. ఇప్పుడే 10 నిమిషాల ముందే మీకు పెళ్లి అయ్యేది. ఇప్పుడు నాకు పెళ్ళింది, 15 కిందటే నాకు పెళ్ళింది. అవునా? అంత మాట అనొద్దండి అల్లుడు గారు. అంత లేత వయసులోనే పెళ్లి అయింది అల్లుడు గారు మీకు. సార్ది లేత వయసు కర్మరా బాబు. అసలు పాయింట్ రండి, ఇదంతా డబ్బుల కోసం నాటపడుతున్నారు కదా. నాదో పెద్ద విషాదం కాదు బాబు. ఏదో విషాదం కాదా? నా భార్య పోతూ పోతూ నా కూతురుకు పెళ్లి చేయమని చెప్పింది బాబు. అయితే మూగది ఎక్కువ రోజులు కూడా బతకదు, అందుకే మా ఆచారం ప్రకారం పెళ్లి చేసినాం బాబు. నా ప్రమేయం లేకుండా నా పెళ్లి ఎట్లా చేస్తారయ్యా మీరు? నా భార్య పిల్లలు ఏం కావాలా? అలా అనొద్దు బాబు, ఎలాగైనా కానీ నువ్వే వెళ్ళుకోవాలి బాబు. కాంతమ్మా. అమ్మా, నాన్నగారు బండ ఊరు పెట్టారీడా? బండ? బండ కాదమ్మా, మన ఇంటి అల్లుడు గారమ్మా. అల్లుడు గారు? నాన్నగారు ఇది కాదు అల్లుడు గారు, ఇది నా చిన్న కూతురు. నువ్వు పోయి పాలు తీసుకురామ్మా. సరే నాన్నగారు. బుజ్జమ్మా. నీకు ఇప్పుడే పెళ్లి అయిందమ్మా, కాళ్ళు మొక్కమ్మా. ఏంద్రా ఇదంతా? నాకు దిక్కు తెలియడం లేదు. మనం తప్పించుకోవడానికి ఇప్పుడు వీల్లేదు సార్, ఎందుకంటే ఏంద్రా మనం ఇట్లా రెక్కపోయినాము.
మంచి టైం చూసుకుని రాత్రి గోడకి వెళ్ళిపోదాం సార్. ఆ సరేరా మంచి ప్లాన్. ఏం తెలుడు గుసగుసలాడుతున్నారు మీరు. ఆ ఏం లేదు ఏం లేదు. దేవుడా బావగారండి కాఫీ. నువ్వు సిగ్గు తగలయ్యా. నువ్వు సిగ్గుపడద్దే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంది ఎంతుపుగా ఉంది సరసం బావ గారు. సరసం తగలయ్యా. ఇది ఎక్కడ తింగర్ ఫ్యామిలీదా నాకు తగులుకుంది. కూర్చొని కూర్చొని కడుపు పట్టేస్తుంది. కాసేపు బయటకు వస్తావా మాట్లాడిపోతాను. అయ్యో అల్లుడు అమ్మాయి చెప్పింది నాకు అర్థమైందిలే. ఏ రంగడు రెండు చెంబుతో నీళ్లు తీసుకొని రా. నాన్నగారు రంగలు లేడండి ఇవిగో నీళ్లు. ఇప్పుడు ఈ చెంబులు ఎందుకండి. మీరే కదా అల్లుడు గారు కడుపు పట్టుకుని మా అమ్మాయికి సేగ చేస్తున్నారు. అందుకని బయల్లోకి వెళ్ళి సరుకు దించొద్దాంపా. ఓరి దేవుడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ సంతరా. చీ అల్లుడు మరీ మొహమాట పడిపోతున్నాడు. ఏంటి నాన్నగారండి. నేను బయటకు పోయేస్తా బావగారిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే నాన్నగారండి. బుజ్జమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా ఇన్నాళ్ళకు నీకు పెళ్ళైనందుకు. ఎందుకుండదు మీకు సంతోషంగానే ఉంది. నాకే ఏ సంతోషం లేకుండా పోయింది. ఇన్నాళ్ళకు మీ అమ్మ ఆత్మ శాంతిస్తుందమ్మా. ఇప్పుడు స్మెల్ గా దొరికింది మాట్లాడాలి. అమ్మాయి 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 నీతో ఒక మాట చెప్పాలి. ఏంది ఇది ఏందో అంత అయోమయంగా ఉంది. నాకు చెప్పండి బావగారండి. ఏంది నీకు చెప్పేది తిక్కమో ఉందానా. నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి బావగారండి. ఏంటో మా బావగారు అయినా మా బావగారికి మర్యాదలు తక్కువ చేయకూడదు. ఏంది నన్ను ఎలా చూస్తున్నావు. మా నాన్నగారు బాగా చూసుకోమన్నారు బావగారండి. చూసుకోవడం అంటే ఇలా చూసుకోవడం కాదే ఏదైనా తినడానికి తాగడానికి తెచ్చిపెట్టడం. చెప్పా బావగారు తినడానికి ఏమైనా తీసుకురమ్మన్నారు కదా మిచ్చర్ తీసుకుపోదాంలే. బావగారి కక్క బే బే నువ్వు ఇస్తావా తీసుకో బే 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 బే. అచ్యుత గురించి చెప్పండి మంచి సమయం వచ్చి కూర్చో. నీతో విషయం చెప్పాలి నాకు ఆల్రెడీ బావగారండి. నేను చెంతకెళ్ళి తెచ్చుకున్నాను. ఇదేంద్ర గౌడ్ గేదెలు తింటాను. నువ్వు తిండి పుజ్జమ్మా. ఏందో ఇల్లు అమ్మాయ్యా. ఏం సార్ అంత దిగులుగా కూర్చున్నారు. ఏం చేద్దాం రా నాకు కరమట్లు కాలింది. అందుకనే సార్ చెప్పాను ఎడం కన్నా దొరికింది వెళ్ళిపోదామని. చెప్పండి రా ఇక్కడ నుంచి బయటపడే మార్గం ఏందని ఉంటే చూడు. సరే సార్ వీళ్ళెవరూ లేని చూసి మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము. సార్ సార్ ఇంట్లో ఎవరు లేరు సార్ ఇదే మంచి టైం వెళ్ళిపోదాం రాండి సార్. సరేరా. తాళం వేశారు రా. అసలు తప్పించుకుంటారు లేదో కామెంట్ చేయండి.